ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు కలుగునుగాక. మత్తయి సువార్త 10:28 చదువుతున్నాను, గమనించండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. యేసుప్రభువారు తన యొక్క శిష్యులతో చదువుతున్నటువంటి మాటను మనం గమనించాలి. 10:12 అపోస్తలుని యేసుప్రభువారు ఏర్పరచుకోవడాన్ని గురించి మనం గమనిస్తాం. మొదటి 4 దాని గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 5 నుండి వారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని గురించి ఆయన దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆత్మను చంపనేరక కేవలం దేహమునే చంపు వారికి మనము భయపడవలసిన అవసరత లేదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. మనం ఎవరికి ఎక్కువగా భయపడాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే, మన ఆత్మను దేహమును రెండింటినీ కూడా నరకములో నశింపచేయగల దేవునికి మనం భయపడాలి. అంటే ఈ లోకములో దేహమును నశింపచేయడానికి లేక చంపడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవి మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది దైవజనులు, దేవుని సేవకులు, విశ్వాసులు తమ యొక్క ప్రాణాలని అలా కోల్పోయినటువంటి వాళ్ళని మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది అలాంటి వారికి మనం భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారు కేవలం దేహమును మాత్రమే చంపగలరు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను వారు చంపలేరు. కానీ దేవుడు మన యొక్క దేహమును ఆత్మను రెండింటినీ కూడా నరకములో నశింపచేయగలడు. కాబట్టి మనము మిక్కిలి భయపడవలసినటువంటి అవసరత మనకుంది. అనగా దేవునికి మనం ఎందుకు మిక్కిలి భయపడాలంటే మన దేహమును ఆత్మను కూడా ఆయన నశింపచేయగలడు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ తరువాతి వచనాల్లో 30 యేసుప్రభువారు అన్నారు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని యొక్క సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేలను రాలదు అన్న మాటను కూడా యేసుప్రభువారు 29 ప్రస్తావించారు. అనగా దేవుని సెలవు లేకుండా మన జీవితంలో, విశ్వాసుల జీవితంలో మా యొక్క దేహానికి ఎలాంటి ఆపద కూడా సంభవించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించాడు. హీ నోస్ ఎవ్రీ హెయిర్ అండ్ హీ హాస్ కౌంటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. కాబట్టి దేవుడు మనల్ని గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. మన యొక్క తల వెంట్రుకలను గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాబట్టి మనం భయపడన అవసరం లేదు, ఎవరికి భయపడన అవసరం లేదు. మన విశ్వాసాన్ని మనం కొనసాగించగలగాలి, సువార్తను ఇతరులకు మనం చెప్పగలిగిన వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో, వివేకముతో సువార్తను మనం కొనసాగించవలసిన అవసరతను ఇది మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ధైర్యం వహించండి, దేవుడు మీతో ఉన్నాడు. దేవుని యొక్క సెలవు లేకుండా మీ జీవితంలో ఏది జరగదన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని దేవునికి మిక్కిలి భయపడటం మనం నేర్చుకుందాము గాక.